స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. తమిళనాడు పోలీసుల దారుణానికి మీరు వినబోయే స్టోరీ పరాకాష్ట. జైభీమ్ సినిమాని మించిన దారుణ కథ ఇది. అసలు ఆ పోలీసులు మనుషులేనా అంటారు, మొహం మీద ఉమ్మేస్తారు, సభ్య సమాజం తలదించుకునే కథ ఇది. అది తమిళనాడులోని గింజీ ప్రాంతం. 28 నవంబర్ 2001 18 ఏళ్ల రీటా మేరీ అనే యువతి తన అక్కతో గొడవ పెట్టుకుంది. నువ్వు నన్ను పెంచి పోషిస్తున్నావని ఏ మాటంటే ఆ మాట పడను అని అలిగింది. అంతేకాదు, రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో భోజనం వద్దని ఈరోడ్లోని షాప్లో ఏదైనా కొనుక్కొని తిని వస్తానని బయటకు వెళ్ళింది. ఆ సమయంలో బస్టాండ్కు దగ్గరలో ఉన్న కవిత అనే యువతి తన ప్రియుడు ఆనంద్తో ఉంది. చీకట్లో ఒంటరిగా వస్తున్న రీటాను చూశారు. కవిత మాట కలిపింది. ఇంత చీకట్లో ఎందుకు వస్తున్నావు, రోజులు బాగాలేదు, ఇలా రాకూడదమ్మా అని చెప్పింది. అంతేకాదు, నీకేమైనా సాయం కావాలంటే చెప్పమని అడిగింది. తనకు ఉద్యోగం కావాలి, మా అక్క నన్ను వేధిస్తోంది, ఏదైనా మంచి పని కావాలని అడిగింది. నువ్వు జీవితంలో మీ అక్క అవసరం లేకుండా బ్రతికేలా చేస్తామని చెప్పింది కవిత. మా ఆయన చాలా మంచివారు, ఆయన పేరు ఆనంద్, ఈయనకు చాలామంది తెలుసు, పక్కనే ఒక మంచి హాస్టల్ ఉంది, మా చెల్లెలే నడుపుతోంది, నీకు గదిప్పిస్తాను, రేపు ఉదయం ఏదైనా పని చూసుకోవచ్చు, వస్తావా అని అడగడంతో రేపొస్తానని చెప్పింది రీటా. కానీ నువ్వు వస్తే 10 నిమిషాల్లో పని అయిపోతుంది, రేపు మా ఆయన లేకున్నా వారి దగ్గరకు వెళ్ళొచ్చు, 10 నిమిషాలే, పక్కనే ఉంది రమ్మని కవిత ఒత్తిడి చేసింది. సరేనని రీటా వారి వెంట వెళ్ళింది. అయితే ఈ కవిత, ఆనందులు బ్రోకర్లు. ఈ విషయం రీటాకు తెలియదు. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతారు, అంతేకాదు వ్యభిచార కొంపలు నడుపుతూ బ్రతుకుతూ ఉంటారు. చీకట్లో ఒంటరిగా వచ్చే అమ్మాయిలను ఇలా ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇది తెలియని రీటా వారి వెంట వెళ్ళింది. గల్లీలో ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు. రీటా తాను రానని చెబుతున్నా, పక్కనే ఉంది రా, ఈ రోజుల్లో సాయం చేసేవారిని ఎవరూ నమ్మరంటూ తీసుకెళ్లింది. అక్కడ బ్రోతల హౌస్లో కవిత, ఆనందల స్నేహితులు ఈశ్వరి, శాంతి ఉన్నారు. వారికి ఈ రీటాను 12,000 అమ్మేశారు. అందులో 7,500 రూపాయలు కవిత తీసుకొని మిగతావి ఆనంద్కు ఇచ్చింది. దీంతో ఒక గదిలో రీటాను కూర్చోబెట్టారు. నువ్వు ఆమెకు డబ్బు ఆశ చూపించు, మంచి ధరకు రీటాతో వ్యభిచారం చేయించొచ్చు, ముందు కాదు కూడదని చెబుతుంది, కానీ కన్విన్స్ చెయ్యి, గుర్తుపెట్టుకో, బెదిరించినా ఒత్తిడి చేసినా పారిపోతుంది, అంతా మీ చేతుల్లోనే ఉందని ఈశ్వరి, శాంతికి చెప్పి వెళ్లిపోయారు. అయితే తాను ఆ ఇంటి యజమానురాలతో మాట్లాడేందుకు వెయిట్ చేస్తూ ఉంది రీటా. సరిగ్గా ఆ సమయంలో కిటికీలో నుంచి చూడగా తనను తీసుకొచ్చిన కవిత, ఆనంద్ వెళ్లిపోతూ ఉన్నారు. దీంతో ఏదో మోసం జరిగిందని గ్రహించి బయటకు పరుగులు పెట్టింది. ఆమె వెంట ఈశ్వరి, శాంతి కూడా పరుగులు పెట్టారు. ఎలాగో అలాగ పారిపోయిన రీటాకు ఓ చోట 4 యువకులు కనిపించారు. వారి పేర్లు ఆనందన్, సాదిక్, బాషా, మోహన్. ఈ 4 క్లోజ్ ఫ్రెండ్స్ పనికి వెళ్లి వస్తున్నారు. అయితే పరుగులు పెడుతూ వచ్చిన రీటా సాయం చేయండన్నా అంటూ వేడుకుంది. ఏమైందని అడిగారు. జరిగిన విషయం చెప్పింది రీటా. ఇంతలో బ్రోతల్ హౌస్ నడిపే శాంతి, ఈశ్వరులు కూడా వచ్చారు. మర్యాదగా మాతో రా, లేదంటే నీ సంగతి చెబుతామన్నారు. నేను రానని రీటా చెప్పింది. దీంతో ఆమె మీకు ఏమవుతుందని అడిగారు. మా అమ్మాయే ఇంట్లో నుంచి పారిపోతుంది, రేపు వాళ్ళమ్మ వస్తే నేను ఎవరికి సమాధానం చెప్పాలంటూ ఆ 4 యువకులతో చెప్పింది శాంతి. అయితే తెలివిగా ఆలోచించిన ఆ యువకులు ఆమె తల్లి పేరు చెప్పమన్నారు. దీంతో వీళ్ళు నీళ్లు నమిలారు. మధ్యలో మీకెందుకు, మేము ఆమెను కొనుక్కున్నామని బరి తెగించి చెప్పేశారు. దీంతో ఆ యువకులు, ఈమె మా సోదరి, మేము వాళ్ళింటి దగ్గర దిగబెడతాం, మా జోలికి రావద్దని హెచ్చరించారు. కానీ బలవంతంగా రీటాను లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించడంతో ఆ యువకులు 4 ఆ 2 బ్రోతలు నడిపే మహిళలను చితక్కొట్టారు. దీంతో మీ పని చెబుతావని పక్కనే ఉన్న గింజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈశ్వరి, శాంతి. అసలు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేశారో ఇక్కడే తెలుస్తోంది. ఈ బ్రోతలు నడిపే వారికి పోలీసులకి లింక్ ఉంది. తామిచ్చే మామూళ్ళు మేసే పోలీసులు రీటాను వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నామని కేసు పెట్టారు. అంతేకాదు, చీకట్లో ఒంటరిగా యువతికి సాయం చేసినందుకు ఆ 4 విటులుగారు చేర్చి కేసు పెట్టి మరునాడు జైలుకు పంపారు. ఇది వినడానికి సినిమా కథలో ఉన్న పచ్చి నిజం. ఎక్కడ నుంచే ఈ కథ మరో మలుపు తిరిగింది. తన అక్క మీద అలిగి వచ్చిన రీటా జీవితం మొత్తం తలకిందులైంది. వేరే పోలీసుల ద్వారా తమ అక్కకు సమాచారం ఇచ్చింది. రీటాను గింజీ సబ్ జైల్లో ఉంచారు పోలీసులు. నవంబర్ 29, 2001 రీటా సబ్ జైలులో భోజనం చేసి పడుకుంది. ఆమె అందాన్ని చూసిన హెడ్ వార్డెన్ లాజర్ తన గదికి పిలిపించాడు. నీ వయసు ఎంత అంటే 18 చెప్పింది. బ్రోతల కేసులో వచ్చావా అంటే లేదు సార్, నన్ను అనవసరంగా ఇరికించారని చెప్పింది. కానీ వార్డెన్ మాత్రం, నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాంలే అని శరీరాన్ని తడిమాడు. పెద్దగా నీకు అనుభవం లేనట్టుంది, స్నానం చేసి రెడీగా ఉండు, నేను వస్తానని చెప్పి ఒక సబ్బు టవల్ను ఆమెకిచ్చాడు.
అంతేకాదు కొత్త తెల్ల చీర జాకెట్ ఇచ్చి రెడీగా ఉండమన్నాడు. సార్, నేను చదువుకుంటున్నాను, నేను బ్రోతల పని చేయలేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకుంది. నీలాంటోళ్ళను చాలామందిని చూశాం, కోఆపరేట్ చేయకుంటే రేపు బెయిల్ రాకుండా చేస్తాం, ఓవర్ చేయకని బెదిరించాడు. కింది స్థాయి సిబ్బందిని భయపెట్టి రెడీగా ఉండమని చెప్పాడు. అంతేకాదు మిగతా ఖైదీలకు దూరంగా ఉన్న ఒక సెల్లో రీటాను ఉంచారు సిబ్బంది. అక్కడ ఒక బెడ్ కూడా వేశారు. హెడ్ జైలర్ లాజర్కు ఇతర సబ్వార్డెన్లు జైపాల్, అంబు జగన్, రామస్వామిలు అతనికి జతయ్యారు. ఒక రూమ్లో మందుతో మంచింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు తెల్లారే వరకు తమకు నచ్చిననిసార్లు రీటాపై అత్యాచారం చేశారు. బయటకు చెబితే చంపేస్తామని భయపెట్టారు. మళ్లీ స్నానం చేసి లోపలికెళ్ళమని చెప్పారు. ఒకసారి బ్రోతల కొంపలు నడిపే మహిళల మాటలను నమ్మి వారిచ్చే లంచాలు మేసిన పోలీసు సిబ్బంది ఒక అమ్మాయికు రాలని, ఆమెకు సాయం చేసిన నలుగురు యువకులను జైలు పాలు చేశారు, జీవితాలు నాశనం చేశారు. జైల్లో ఉన్న ఒక్క రాత్రి జైలర్లు దారుణంగా అత్యాచారం చేశారు. అయితే ఆ మరునాడు బెయిల్ కోసం ఆమె అక్క తీసుకొచ్చిన లాయర్తో రాత్రి జరిగిందంతా చెప్పింది. అది విని షాక్ అయ్యారు లాయర్. అది జైలా లేకుంటే ఇంకేమైనా అని వణికిపోయారు. దీంతో ఇప్పుడేమీ చెప్పకు, న్యాయమూర్తి వచ్చి రాగానే నేను బెయిల్ కోసం మాట్లాడేటప్పుడు రాత్రి జరిగిందేంటో చెప్పమంటాను, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా న్యాయమూర్తికి చెప్పమన్నారాయన. తన లాయర్ చెప్పినట్టుగానే రీటా జైలులో జరిగిన దారుణాన్ని న్యాయమూర్తికి చెప్పింది. దీంతో ఆయన కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీస్ స్టేషన్లో జైల్లో ఆడపిల్లలకు రక్షణ లేకుంటే ఇంకెక్కడ ఉంటుంది, వీళ్ళు మనుషులేనా అని సీరియస్ అయ్యారు. ఆ వెంటనే ఆమెను పరీక్షించారు. శరీరంపై అక్కడక్కడ గాయాలున్నాయి, కళ్ళు ఎర్రబారిపోయాయి, నిలబడలేకపోతుంది. నువ్వు మానసికంగా శారీరకంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావని చెప్పిన న్యాయమూర్తికి కాసేపు నోట మాట కూడా రాలేదు. వెంటనే ఆమెకు కిల్పాక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని, జైలు అధికారుల మీద విచారణ చేయాలని ఆదేశించారు. ఈ వార్త మరుసటి రోజు మీడియాలో బ్యానర్ ఐటమ్గా పేపర్లో వచ్చింది. జైల్లో కామాందులు, ఓ యువతి జీవితాన్ని ఒక్క రాత్రిలో నాశనం చేసిన జైలర్ రేపిస్టులు అంటూ ఏకిపారేశారు జర్నలిస్టులు. దీంతో వెంటనే సీఎం జైలలిత విచారణకు ఆదేశించారు. మొత్తం ఈ వార్త పెను సంచలనంగా మారింది. అయితే ఈ కేసును మొదట గింజీ పోలీస్ స్టేషన్ అధికారులే విచారణకు తీసుకున్నారు. దీంతో ఈ కేసులో నిర్లక్ష్యం నుంచి రేప్ వరకు తమకు చుట్టుకుంటుందని సదరు అధికారులు విచారణను ఆలస్యం చేసి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో 18 ఏళ్ల రీటాకు జరిగిన అన్యాయంపై ఇంతవరకు న్యాయం జరగలేదని ప్రతిపక్షాలు మీడియా దుమ్మెత్తిపోశాయి. దీంతో సీఎం జయలలిత సిబిసిఐడి ఎంక్వైరీ వేశారు. దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టద్దని ఆదేశించారు. సుదీర్ఘ విచారణ చేసిన అధికారులు జైలులో జరిగిన ఘోరం నిజమేనని తేల్చారు. అంతేకాదు తమిళనాడులో మొదట మహిళా ఐపీఎస్గా పేరు తెచ్చుకున్న తిలగవతి స్వయంగా ఈ కేసును పర్యవేక్షించారు. అప్పుడు ఈమె ఐజీగా ఉన్నారు. ఆమె పర్యవేక్షణలో రీటాపై అత్యాచారం నిజమేనని తేలడంతో ప్రభుత్వ సంస్థ అయిన జైలులోనే అన్యాయం చేసినందుకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని సూచించారు. అంతేకాదు ఆ నలుగురు యువకులు ధైర్యంగా చీకట్లో ఒంటరి యువతని కాపాడేందుకు ప్రయత్నించిన వారికి కూడా 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సూచించగా కోర్టు కూడా అనుమతిచ్చింది. దాదాపు 100 మంది ప్రత్యక్ష సాక్షులు నాడు జైలులో జరిగిన ఘటనపై సాక్ష్యం ఇచ్చారు. ఇటు డాక్టర్లు కూడా పలుమార్లు ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. దీంతో చీఫ్ జైలర్ లాజర్తో పాటు మరో 3 వార్డెన్లకు కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 1000 రూపాయల ఫైన్ విధించింది. ఆ 1000 రూపాయలు చెల్లించకపోతే మరో 7 జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు వారికి సాయం చేసిన మరో జైలు అధికారి రామస్వామికి కూడా శిక్ష విధించింది న్యాయస్థానం. చూసారా, రీటా కోపంతో చేసిన ఒక చిన్న పొరపాటు ఎక్కడికి తీసుకెళ్లిందో. ఆమెతో పాటు మరో 4 యువకులు కూడా జైలు పాలయ్యారు. మరి ఇలా జరిగితే మన వ్యవస్థలో మనం ఎలా బ్రతకగలం, వీరిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లంటర్ మెన్షన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.